హైదరాబాద్ లో లోటస్ పండ్ నుంచి ఆపరేషన్లు, కేసీఆర్ వత్తాసు అక్కడ ఆస్తులు ఉండడం బెదిరించడం. మీరు కానీ తెలుగుదేశంలో ఉంటే మీ ఆస్తులకు నష్టం జరుగుతుంది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ కి వెళ్ళండి, నేను కూడా అండగా ఉంటానని టీఆర్ఎస్ నాయకులు చెప్తారు. ఒకరిద్దరు నాయకులు పోయారు. నేను కాపులకు కూడా 5% రిజర్వేషన్ ఇచ్చిన దానికి వెళ్ళారా? లేకపోతే కాపులకు న్యాయం చేసిన తర్వాత న్యాయం చేశారని మీరు వెళ్ళారా? దేనికి వెళ్ళారని అడుగుతున్నా. ఒక పక్కన కులం, ఒక పక్క మతం, ఒక పక్క ప్రాంతం. నేను అందుకే చెప్పాను, నా కులం పేదరికం, పేదవాళ్ళే నా కులస్తులు తప్ప ఇంకోటి కాదు. నా కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజానీకం. మా చెల్లెళ్ళు 95 లక్షల మంది డాక్రా సంఘాల్లో ఉండే సభ్యులే నా చెల్లెళ్ళు. రైతులే నా కుటుంబం, నా పెద్దలు, నాకు తల్లిదండ్రులు సమానం. ఈ వృద్ధులే తప్ప ఇంకోటి కాదు. జై హో బీసీ పెట్టి బీసీలందరికీ చరిత్రలో ఎప్పుడో జరగని విధంగా 25 కార్పొరేషన్లు వేసి వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకురావాలని ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, ఎస్సీ ఎస్టీలకు అందరికీ న్యాయం చేస్తున్నాం. అందుకే మీరందరూ కూడా ఇలాంటి సమయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకోసం 5 ఏళ్ళు కష్టపడ్డాం, మా కోసం 75 రోజులు మీరు కష్టపడాలి. ప్రతి ఒక్క దగ్గర చర్చ జరగాలి, కులాలకు అతీతంగా చర్చ జరగాలి, మతాలకు అతీతంగా చర్చ జరగాలి, ప్రాంతాలకు అతీతంగా చర్చ జరగాలి. కడాల తెలుగుదేశం పార్టీ రావాలి, మళ్ళీ మనం అభివృద్ధి పథంలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే కాని మీరందరూ ఏమారితే భయంకరమైనటువంటి కష్టాలు వస్తాయి, అభివృద్ధి ఆగిపోతుంది, సంక్షేమం కుంటిపడిపోతుంది. నేను అడుగుతున్నా, ఎంతో మంది మాటలు చెప్పారు, ఎవరైనా చేసి చూపించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవతల వ్యక్తిని చూస్తే ఏం చదువుకున్నాడో, ఎక్కడ చదువుకున్నాడో కూడా చెప్పలేని వ్యక్తులు ఈరోజు ఒట్టి ఒట్టి వాగ్దానాలు చేస్తున్నారు. అవి పేపర్ మీద ఉంటాయి, మాటల మీద ఉంటాయి, ఎప్పుడు కూడా ఆచరణ సాధ్యం కాని విషయాలు మాట్లాడి మభ్య పెడతారు తప్ప వచ్చే లాభం లేదని మరొక్కసారి తెలియజేస్తూ